హాయ్ ఫ్రెండ్స్, మాధవన్, అజయ్ దేవగన్, జ్యోతిగా నటించిన షైతాన్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కబీర్ తన కుటుంబంతో హ్యాపీగా ఉంటాడు. భార్య, పాప, బాబుతో హాయిగా గడుపుతున్నప్పుడు టూర్ కు వెళ్ళినప్పుడు అనుకోని వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి ఇంటి వరకు వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కబీర్ కూతుర్ని వశపరుచుకుంటాడు. అతను ఏం చెప్తే ఆ అమ్మాయి అదే చేస్తూ ఉంటుంది. అసలు అతను ఎందుకు వశపరుచుకున్నాడు, కబీర్ తన కూతుర్ని కాపాడుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ. గుజరాతీ సినిమా వశ్ని రీమేక్ చేశారు హిందీలో. వికాస్ బల్ బాగానే డైరెక్ట్ చేశాడు. బిగి సడలకుండా స్క్రీన్ ప్లేతో సాగుతుంది. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి రొటీన్ బ్లాక్ మ్యాజిక్ సినిమాల్లో ముగుస్తుంది. మాధవన్ పాత్ర ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అజయ్ దేవగన్, జ్యోతిక తమ నటంతో ఆకట్టుకుంటారు. ప్రధాన బలమైన మాధవన్ పాత్ర హైలైట్. మాధవన్ హావభావాలు, మాధవన్ పలికించిన ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. కానీ క్లైమాక్స్ లో మాధవన్ పాత్ర తేలిపోయినట్లు అనిపిస్తుంది. అజయ్ దేవగన్ కూతురు పాత్ర పోషించిన అమ్మాయికి ఎక్కువ మార్కులు పడతాయి సినిమా చూశాక, ఎందుకంటే ఆమె యాక్టింగ్ ఇరగదీసిందని చెప్పొచ్చు. నిజంగా ఆమె కొట్టుకుందో తెలీదు, గ్రాఫిక్స్ తెలియదు, కానీ చెంపదెబ్బలు కొట్టుకునే సన్నివేశం అయితే నిజంగా మనకి బాధ కలిగిస్తుంది. జ్యోతిక కొంచెం బొద్దుగా ఉన్నా సరే సినిమాలో తల్లి పాత్రలో జీవించిందని చెప్పొచ్చు. అజయ్ దేవగన్ కొడుకు పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. హర్రర్ సినిమాలు, బ్లాక్ మ్యాజిక్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, స్టార్టింగ్ లో చిన్న పార్ట్ ఉంటుంది అది కూడా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?